एससी एसटी बीसी माइनारिटी विद्यार्थुलु उन्नत विद्या अभ्यसिंचडानिकी गत प्रभुत्वंलो 2016 लो विदेशी विद्या पथकान्नि तीसुकुरावडं जरिगिंदनि अयिते ई पथकं किंद वेल्लि विद्यार्थुलकु वैएस्आर प्रभुत्वं एर्पडिन नाटि नुंडि ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా విద్యార్థుల జీవితాలతో చలగాట మారుతున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద బీజేపీ నాయకులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. दूर मोसम मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి राष्ट्र మైనారిటీ విద్యార్థులను మోసం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి విదేశీ చదువుల కోసం వెళ్ళిన మైనారిటీ విద్యార్థులను మోసం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి మైనారిటీ విద్యార్థులను వెంటనే ఆదుకోవాలి విదేశాలకు వెళ్ళినటువంటి చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులను వెంటనే విదేశాలకు చదువుకున్న విద్యార్థులను వెంటనే విదేశాలకు చదువుకున్న విద్యార్థులను వెంటనే విదేశాలకు చదువుకున్న విద్యార్థుల ఆశీర్వాదం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన లేదా भारतीय जनता पार्टी आंध्रप्रदेश राष्ट्र अध्यक्ष सोम वीरराज नायकत्व में माइनॉरिटी मोर्चा राष्ट्र अध्यक्ष शेख बाजी गारु अदे विधा युव मोर्चा राष्ट्र अध्यक्ष सुरेंद्र मोहन गारु राष्ट्र एससी एसटी बीसी माइनॉरिटी विद्यार्थी उन्नारो गत अंबेडकर गार वार आलोचन मेरे को पेद विद्यार्थी चौंकान विदेश चलने विद्यार्थी चौंकान अंबेडकर गार पेर मीद पधकम आद्यार्थु की आर्थिक सहाय राष्ट्र ना स्कीम दाने జగన్ మోహన్ రెడ్డి గారు నేను కొనసాగిస్తాను పిల్లలందరికీ విదేశ విద్యని అందులో పెడతానని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాల వాళ్ళకి ఆ ఫీజులు కట్టడానికి బడ్జెట్ పెట్టకపోవడం లేక వారికి రావాల్సినటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బును కేటాయించకపోవడం ఆ యొక్క దేశాల్లో ఫీజులు కట్టలేక అక్కడ ఉండలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు పెద్ద ఎత్తున మనం అందరం చూస్తున్నాం వారు అక్కడ ఇబ్బందులు పడుతుంటే వారి తల్లిదండ్రులు మన ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు పంపించలేక పిల్లలు ఏమైపోతారు అనేటువంటి భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే డబ్బులు రిలీజ్ చేయాలి ఈ అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ ఆశయ సాధన కోసం పెట్టిన ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర భిక్షాటన చేసి ఈ ప్రభుత్వానికి ఎంత డబ్బులు వచ్చిందో కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఇచ్చి అయ్యా ఇప్పటికైనా కళ్ళు తెరవండి విద్యార్థులను ఆదుకోండి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నా మీరు దాన్ని దోచుకొని దాచుకుంటున్నారు అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచి పెడుతున్నారు కాబట్టి అవన్నీ కాకుండా అభివృద్ధి వైపు వెళ్ళాలి అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలు బాగా చదువుకోవాలి విద్యార్థులు బాగా చదువుకోవాలని దాని కొరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకోవాలని ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
కాకినాడ కలెక్టరేట్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో యువమోర్చా మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫీజులు కట్టకపోవడం తోటి అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడుతున్నారని భిక్షాటన చేసే కార్యక్రమం ద్వారా ఇక్కడ నిరసన తెలియజేస్తే ట్రైనింగ్ కలెక్టర్ గారు లోపలికి వెళ్తున్నారు. అయ్యా ట్రైనింగ్ కలెక్టర్ గారు ఈ పరిస్థితిని గమనించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం కోసం కారుకి దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటుంటే వారు కనీసం ట్రైనింగ్ కలెక్టర్ గారు ఈ యొక్క విషయాన్ని స్పందించకుండా పోలీస్ సెక్యూరిటీతో లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దయచేసి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఉన్నత అధికారులు ఎవరికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందిని ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే మేము చేస్తున్న ప్రయత్నము. అది కూడా వినే ఓపిక లేనటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నారా, ప్రజలకు సేవ చేస్తున్నారా మీరే అర్థం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ధన్యవాదాలు. అది బాగాలేదు. ఇప్పటికీ మనం ప్రోగ్రామ్ డైవర్ట్ అయిపోయింది అనుకున్నాం. నేను చెప్పనా అండి. నమస్తే. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కరోనా టైంలో ఉచితంగా విశేష సేవలు అందించినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలను కూడా ఈరోజు సత్కరించుకోవడం జరుగుతుంది. ఒక 32 జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 స్వచ్ఛంద సంస్థలని, అలాగే 1980 నుంచి ఉన్న చిరంజీవి గారు సీనియర్ అభిమానులు కూడా ఈరోజు జిల్లా చిరంజీవితో సత్కరించుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 80 మంది ఒక 60-70 మెంబర్స్ ఇచ్చారు. టార్గెట్ పెట్టుకున్నాం, ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఆయన పర్సన్ ఇంకా ఈ కార్యక్రమాలతోనే చేస్తున్నాం అండి. స్కాలర్షిప్లు వెంటనే విద్యకు కావాల్సిన స్కాలర్షిప్లు వెంటనే భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సోమవీరాజు గారి నాయకత్వంలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ గారి నాయకత్వంలో, అదేవిధంగా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలందరికీ కూడా నేను ఫీజులు కడతానని చెప్పి ప్రజలకి వాగ్దానం చేసి ఎలక్షన్లో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకునే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క నేను మెడమ తిప్పను మాట తిప్పను నేను మాట మీద నిలబడతానని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం కొంతమందికి మాత్రమే డబ్బులు కేటాయించి ఆ తర్వాత ఏ ఒక్క విద్యార్థికి కూడా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎవరికి డబ్బులు కేటాయించకుండా వాళ్ళని మోసం చేయడమే కాకుండా వారు డైరెక్ట్గా ఆ దేశంలో ఫీజులు కట్టలేక వాళ్ళ కుటుంబాలతో సహా ఇవాళ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, దీనికి ఎవరు వారికి ఆదుకునే పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. వెంటనే మీరు బడ్జెట్లో కేటాయిస్తారా లేక వేరే నిధుల నుంచి మళ్ళిస్తారా ఏ విధమైనటువంటి ఆలోచన చేసినప్పటికీ వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు కట్టలేనటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఓసీ వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో విదేశాల వెళ్ళి చదువుకునేటటువంటి ప్రతి విద్యార్థికి జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఇచ్చిన మేరకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాల్లో చదువుకున్న పిల్లలకి ఫీజులు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా లేకపోయినట్లయితే
అక్కడ ఇబ్బంది పడేటటువంటి పిల్లలే కాదు ఇక్కడ ఇబ్బంది పడేటటువంటి వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మీరు ఇచ్చినటువంటి ఆమె ఏదైతే ఉందో మీరు ఇవాల వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజల్లో తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని ఎండ కట్టడం కోసం ఈ ఉద్యమం ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष सोमवीरराज गारु आध्वर्यंलो भारतीय जनता युव मोर्चा राष्ट्र अध्यक्ष सुरेंद्र मोहन गारु अलागे मैनारिटी मोर्चा राष्ट्र अध्यक्ष शेख बाजी गारु आध्वर्यंलो ఇది గత ప్రభుత్వం 2016 సంవత్సరంలో విద్యాసీ విద్యా ఉపాదన అనే కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకం కొన్నాళ్ళు సాగుతూ వచ్చింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత సంవత్సరం ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఇచ్చి బీసీ మైనారిటీ వాళ్ళకి ఇవ్వకండ ఈ వీళ్ళని అన్యాయం చేస్తూ వచ్చారు. వీళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని అలాగే సోమ వీర్రాజు గారు 26 ఫిబ్రవరి 2020 నాడు ఆ రోజు వీళ్ళ కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని మీద వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. ఈ పథకం ముందు ఈ బీసీ మైనారిటీ వాళ్ళకి వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా యువ మోర్చా మరియు మైనారిటీ మోర్చా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి ఇక్కడ భిక్షాటనం చేసి ఇక్కడ వచ్చిన డబ్బులను కలెక్టర్ గారికి ఇచ్చి ఇక్కడ ఈ డబ్బులతోనైనా సరే బీసీ మైనారిటీ వాళ్ళకి విదేశీ విద్య ఉపాధి కల్పన వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకోవాలని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది.